हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। एपी एमसेट संबंधी और अपडेट अच्छे राव जी दाख संबंध फुल डीटेल्स चूदा अलागे निर्णय वीडियो चसा अंत एपी एमसेट सेकंड काउंसिल संबंधी अपडेट वीडियो उसे चक्ति अलगे मन की चाल मंदते डाउट्स जरिए ఎన్ని కాలేజీలో ఎన్ని సీట్లని మిగిలి ఉన్నాయని అని చాలామంది అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో వాళ్ళకి సంబంధించి ఫుల్ అప్డేట్ అనేది ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియో లభిస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. సో మనకి ఫేజ్ వన్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత ఎన్ని సీట్లు మిగిలి ఉన్నాయి, ఎంతమంది రిపోర్ట్ చేశారు, ఎంతమంది కాలేజ్ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేశారు, అలాగే సెకండ్ కౌన్సిలింగ్ సంబంధించి ఎన్ని సీట్లని మిగిలి ఉన్నాయి అంటే ఎన్ని సీట్లు పెట్టుకోవచ్చు, ఎన్ని సీట్లు లోపు ఉంటాయని చెప్పడం అయితే జరుగుతుంది. అంటే ఎంతమంది రిపోర్ట్ చేశారు కాలేజ్ వైజ్ సెల్ఫ్ వైజు. ఫేజ్ వన్ కౌన్సిల్ సంబంధి చాలామంది అయితే సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయడం జరిగింది. అంటే కొంతవరకు టైం ఇచ్చారు, చాలామంది అయితే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలేదు కాబట్టి 18వ తారీఖు వరకు అయితే మనకి ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగింది. సో వాళ్ళు చాలామంది అయితే 18వ తారీఖు చాలామంది అయితే సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు. అలాగే మీరు ఇక స్క్రీన్ మీద చూస్తే కనుక ఏ కాలేజ్లో ఎంతమంది రిపోర్ట్ చేశారు, ఎంతమంది ఉన్నారని చెప్పడం అయితే జరిగింది. సో నేను టాప్ కాలేజ్ అనేవి చెప్పి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మీకు నచ్చిన కాలేజ్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన కాలేజీని మీరు సెలెక్ట్ చేసుకోండి. అంటే నేను స్క్రోగా పీడిఎఫ్ అనేది స్క్రోల్ చేస్తాను, సరే మీరు చెక్ చేసుకోండి. అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే కనుక ఫస్ట్ సీరియల్ నెంబర్ ఉంది, ఆ తర్వాత ఇన్స్టిట్యూషన్ కోడ్ అంటే ఏ ఇన్స్టిట్యూషన్ ఉందో దానికి సంబంధించిన కోడ్, అలాగే బ్రాంచ్ కోడ్ అంటే సిఎస్సి గ్రూప్ కానీ ఈసీఈ కానీ ఏదైతే ఉంటుందో ఆ బ్రాంచ్ కోడ్ అనేవి. అలాగే మనకి ఇంటెక్ చూసుకుంటే కనుక అంటే ఎన్ని సీట్లు అయితే మిగిలి ఉన్నాయో, అలాగే అలాటెడ్ అంటే అలాటెడ్ ఎంతమంది చేశారో, అలాగే అన్ఫిల్డ్ అంటే ఎంతమంది ఎన్ని ఫిల్ అవ్వకుండా ఉన్నాయో అవి, అలాగే రిపోర్టెడ్ అంటే ఎంతమంది రిపోర్ట్ చేశారని. మనకి ఇక్కడ వేకెంట్ చూసుకుంటే కనుక రిపోర్ట్ చేసిన సీట్లు అంటే ఈ మిగిలి ఉన్న సీట్లు ఉంటాయి కదా రిపోర్ట్ చేసినవి కాకుండా, సో ఎన్ని ఉంటాయో అవి. అలాగే మనకి ఇక్కడ వేకెంట్ ఏంటంటే ఇప్పుడు ఈ కాలంలో ఉంది వేకెంట్ అని, సపోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ డి అని ఉంది. అంటే మనకి ఏ అంటే ఇంటేక్, డి అంటే రిపోర్ట్ చేసిన కాలేజ్. ఇప్పుడు ఈ వాల్యూ ఎలా వస్తుందంటే ఏ మైనస్ టి అంటే ఏ ఇంటేక్ చేశారు 46, మైనస్ టీ అంటే రిపోర్ట్ చేసింది -4. మనకు సో మనకి 42 వేకెంట్ సీట్స్ అయితే ఉన్నాయని చెప్పడం అయితే జరిగింది. అంటే మీకు ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ మీరు ఇక్కడ చూసుకుంటే కనుక సిఎస్సి బ్రాంచ్ అంటే చూడండి ఒకసారి, ఏసీఈటీ 20th కాలంలో ఉంది కదా, ఏసీఈటీ సిఎస్సి బ్రాంచ్ అక్కడ ఇంటెక్ చేసిన కాలేజ్ అంటే ఇంటెక్ చేసినవి ఎన్ని ఉన్నాయి, 91 ఉన్నాయి. అక్కడ అలాట్ అయినవి 91, అంటే అక్కడ మ్యాక్సిమం అన్ని ఫుల్ అయిపోయినట్టే ఆ కాలేజీలో. ఆ తర్వాత అక్కడ ఫిల్ అవ్వకుండా ఉండవలసినవి ఏమీ లేవు, అంటే అన్నీ ఫిల్ అయిపోయినట్టే. సో మనకి అక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన వాళ్ళు రిపోర్టింగ్ చేసిన వారు ఎంతమంది అంటే 77, అంటే 77 మంది అయితే రిపోర్ట్ చేశారు. అంటే మిగిలి ఉన్న సీట్లు ఏంటంటే 14 సీట్లు, అంటే 14 సీట్స్ అయినా అందులో మిగిలి ఉన్నాయి. సో ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుంది కదా, మనకి అక్కడ రిపోర్ట్ చేసి ఉండాలి. రిపోర్ట్ చేసి ఉంటేనే మనకి అక్కడ ఆ సీట్ అనేది ఉంటుంది. సో వాళ్ళు రిపోర్ట్ చేయలేదు కాబట్టి వాళ్ళకి ఇంకా 14 సీట్లు, అంటే సెకండ్ కౌన్సిలింగ్ వాళ్ళు అంటే సెకండ్ కౌన్సిలింగ్ ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళు ఆ కాలేజీలో 14 సీట్లు ఉన్నాయి కదా, ఆ 14 సీట్లు అనేవి పెట్టుకోవచ్చు అక్కడ. సో మనకి ఇంకా ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక మనకి ఇక్కడ ఏసీఈటీఏ 32 కాలం ఒకసారి చూడండి మెక్ సంబంధించి. సో మనకి ఇక్కడ చూసుకుంటే కనుక అక్కడ వాళ్ళు 186 సీట్లు అయితే ఇవ్వడం జరిగింది, అంటే ఇంటెక్ చేశారు. అక్కడ అలాట్ అయినాయి ఎన్ని, 76 సీట్లు మాత్రమే అలాట్ అయినాయి, ఇంకా మిగిలి ఉన్నాయి 108 సీట్లు అయితే అందులో మిగిలి ఉన్నాయి. అందులో కూడా వాళ్ళు రిపోర్ట్ చేసిన 69 సీట్లు మాత్రమే వాళ్ళు రిపోర్ట్ చేశారు. అంటే మొత్తం కలిపితే మనకి ఇక్కడ 115 సీట్లు అనేవి అందులో ఖాళీగా ఉన్నాయి. అంటే మెక్క దాంట్లో సంబంధించి ఆ ఏసీఈటీ క్యాంపస్లో వాళ్ళకి మెక్క దాంట్లో 115 సీట్లు అనేవి ఖాళీగా ఉన్నాయి. సో సెకండ్ కోర్సులు పెట్టుకునే వాళ్ళు అందులో 115 సీట్ల వరకు పెట్టుకోవచ్చు అని చెప్పడం అనేది జరిగింది. సో ఫ్రెండ్స్, మీకు అందరూ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూస్తే కనుక ఈలో సంబంధించి అంటే వేకెంట్ సీట్లకు సంబంధించి ఎన్ని సీట్లు అయితే ఉన్నాయో, వాళ్ళ ఎన్ని సీట్లు ఉన్నాయో వాళ్ళందరూ కూడా అంటే ఎన్ని సీట్లు అయితే ఉంటాయో సెకండ్ కౌన్సిలింగ్ పెట్టుకునే వాళ్ళందరూ కూడా ఆ యొక్క అవైలబిలిటీ ఉన్న సీట్లు బట్టి సెకండ్ కౌన్సిలింగ్ అని పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీకు అంత క్లియర్గా అర్థమైంది కదా. సో ఫ్రెండ్స్, నేను స్లోగా స్క్రోల్ చేస్తాను, మీకు ఏ కాలేజ్ అయితే ఎక్కడ వచ్చిందో అంటే ఎన్ని సీట్లు వచ్చిందో ఒకసారి ఆల్ఫాబెట్ క్వార్టర్లు ఇచ్చాడు. సో ఫ్రెండ్స్, మీకు ఎంతో కొంత బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది కదా, అంటే ఏ క్యాంపస్ ఏ కోడ్ అనేది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, నేను స్క్రోల్గా స్క్రోల్ చేస్తాను, చూడండి ఒకసారి.
సో ఫ్రెండ్స్ మనకు కౌన్సిలింగ్ అనేది అంటే సెకండ్ కౌన్సిలింగ్ అనేది మిగిలి ఉన్న సీట్ అవైలబుల్ని బట్టి పెట్టుకోండి. అంటే మీకు ఒకవేళ సీట్ వచ్చేస్తుంది అంటే మీకు ఒక మిగిలి ఉన్న అవైలబుల్ని బట్టి అంటే 100 పైన ఉంటే మీరు ఎంచక్క పెట్టుకోవచ్చు. అంటే 100 లోపు అంటే ఆ కాలేజ్ సంబంధించి చాలా తక్కువ ఉంటుంది సెకండ్ కౌన్సిల్ సంబంధించి. సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా అయితే మీరు చాలా కేర్ఫుల్గా అయితే సీట్లనే పెట్టుకోండి. సో ఫ్రెండ్స్ కౌన్సిలింగ్లో అందరికీ మంచి సీట్ రావాలని కోరుకుంటున్నాను. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సెకండ్ కౌన్సిల్ పెట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.